ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవడమే ఇది ఒక సాహసోపేతమైన చర్య. ఎందుకంటే సాహసోపేతమైన చర్య అని ఎందుకంటున్నా అంటే, మామూలుగా క్యాన్వాస్ మీద లేకుంటే వేరే దాంట్లో మీద పెయింటింగ్ చేయడం కొద్దిగా ఈజీ అయితే, ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేయడం కొద్దిగా కష్టతరమైన పని అని నేను అనుకుంటున్నాను. అంటే పెయింటింగ్ గురించి మాకు ఎక్కువ తెలియకపోయినా మామూలుగా మనకు చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేయడం కొద్దిగా కష్టం అని చెప్పేసి. కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ని ఎంచుకోవడమే కొద్దిగా సాహసమైన చర్య అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఆవిడ నెల్లూరు ప్రాంతం, నెల్లూరుకు చెందిన వారైనా కానీ గత 20 సంవత్సరాల నుంచి ఏంటంటే అమెరికాలో ఉన్నారు. మళ్ళీ మన భారతదేశం పైన ప్రేమతోనో, మన భారతీయత పైన అభివృద్ధితోనో, అంటే ఇక్కడ కళల పట్ల ఆసక్తితోనో ఆవిడ ప్రతి ఏడాది హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఇక్కడ ఒక 8 రోజులు 10 రోజులు ఉంటే ఆ 8 రోజులు 10 రోజులలోనే అటు టీవీ ఛానల్స్ లో, అంటే ఇప్పుడే అడిగాను నేను ఈటీవీ తర్వాత టీవీ నైన్లో కూడా ఆవిడ వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. అంటే ఆ వర్క్ షాప్స్ లో ఆవిడ ప్రతి ఒక్కరికి ఏంటంటే టీవీ ద్వారా అయితే చాలా మంది నేర్చుకుంటారన్న ఆశతో నేను వర్క్ షాప్స్ టీవీలో కండక్ట్ చేశానని చెప్పారు. నేను అప్పుడు ఆవిడకు ఒక చిన్న సజెషన్ ఏం చెప్పానంటే, మేడం వర్క్ షాపులు ప్రత్యక్షంగా కూడా నడిపితే బాగుంటుంది, కాబట్టి హైదరాబాద్ లో మీ వర్క్ షాప్ పెట్టి 10 మందికి నేర్పితే బాగుంటుంది అనేది కూడా ఇంతకుముందే మాట్లాడుతున్నాము చెప్పాను. అదొకటే కాకుండా ఇలా ఒక్క రోజుకు ఎగ్జిబిషన్ పరిమితం కాకుండా ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు మనం వేరే ఐసీసీఆర్ క్యాంపు లాంటి దాంట్లో పెడితే బాగుంటుంది అని ఒక సజెషన్ ఇచ్చాను. నేను అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ టైం ఈ సజెషన్ తప్పకుండా ఆవిడ ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యాప్ గురించి 10 మందికి తెలియాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక రోజు 3 గంటలు 4 గంటలు పెట్టేసి ఇది ఎగ్జిబిషన్ అని చెప్పినప్పుడు ఏంటంటే అందరికీ తెలిసే అవకాశం తక్కువ. కాబట్టి 10 మందికి తెలిస్తే ఈ ఎగ్జిబిషన్ గురించి కాకుండా దీనికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించిన విశేషాలు ఎక్కువ మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 1 రోజు లేదా 4 రోజులు 5 రోజులు ఎగ్జిబిషన్ పెడితే బాగుంటుందని కూడా నా సూచన. అంతేకాకుండా ఎగ్జిబిషన్తో పాటు 10 మందికి నేర్పించే వర్క్ షాప్ కూడా నెక్స్ట్ టైం ఆవిడ కండక్ట్ చేస్తారని ఈ సభాముఖంగా ఆవిడ కోరుతున్నాను. ఇక ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కాకుండా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వచ్చిన ముఖ్య అతిథులు శ్రీ చంద్రబోస్ గారు, ప్రముఖ సినీ గేయ రచయిత. అంటే మన తెలుగు వారికి ఆయన పేరు తెలియని తెలుగు వారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అసలు ఇప్పుడు మనం ఇప్పుడున్న మన తెలంగాణ, అంటే తెలంగాణ రచయితలు అని ఎందుకు అంటున్నా అంటే సినీ గేయ రచయితల్లో డాక్టర్ సీనారాయణరెడ్డి గారి తర్వాత చంద్రబోస్ గారు ప్రత్యేకించి ప్రతి అంటే ఏ ఎటువంటి పాట అయినా ఏ పాట అయినా కానీ మామూలుగా ఏంటంటే ఎటువంటి పాట అయినా అది ఆయన అందరినీ అటు పామలను ఇటు అందరినీ ఆకట్టుకునేలాగా రాసే ప్రజ్ఞ ఆయన ఉంది. అటువంటి చంద్రబోస్ గారు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, అంటే ఇక రమణారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఆర్ట్ సొసైటీ, అంటే హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్. అంతేకాకుండా మనందరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 26 జనవరి, అంటే 26 జనవరి శకటాలు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాబ్ లో డిజైన్ చేసింది రమణారెడ్డి గారు. అంతేకాకుండా చాలా తెలంగాణ, అంటే తెలంగాణ నుండి చాలా వారికి ఆయన స్థూపం, అమర స్థూపం కూడా రమణారెడ్డి గారే డిజైన్ చేశారు. అటువంటి రమణారెడ్డి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్, ఆయన కూడా ఒక గెస్ట్ గా రావడం మనందరికీ మనందరం ఆనందించాల్సిన విషయం. ఇక దైవజ్ఞ శర్మ గారి గురించి చెప్పాలనుకుంటే ప్రతి ఎక్కడ చూసినా ఏం చూసినా మంచి కార్యక్రమం ఎక్కడ ఉండాలని అక్కడ దైవజ్ఞ శర్మ గారు ఉంటారు. ఆయన ఉండే ప్రతి కార్యక్రమం కూడా ఏంటంటే చాలా అందరూ ఆనందించేలాగా ఉంటుంది. అందువరకు ఆయన్ను కూడా నేను స్వాగతిస్తున్నాను. ఇక శీలరాజ్ గారు నెల్లూరు వారి అయినా మన దగ్గరికి వచ్చి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ చేయడం, ప్రత్యేకించి మన ప్రెస్ క్లబ్ లో చేయడం చాలా ఆనందపడాల్సిన విషయం. సో హార్టీ వెల్కమ్ టు శీలా గారు. అందుకొరకు ఇక మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించినట్టే ఇప్పుడు ఇక ముందుగా అంటే పెద్దవారు ఏజ్లోనే కాదు అన్నింటిలో కూడా పెద్దవారు మన దైవజ్ఞ శర్మ గారి ఉపన్యాసంతో ప్రారంభించుకున్నాం ఈరోజు కార్యక్రమాన్ని. ఇప్పుడు దైవజ్ఞ శర్మ గారు మాట్లాడారు. సభాధ్యక్షుడు, సంస్కృతి
సత్యమూర్తి గౌరవనీయులు షేర్ గారికి, తెలుగు పాట, తెలంగాణ పాట, తేట తెల్ల పాట చిరునామా చంద్రబోస్ గారికి సెపరేట్ పెట్టుకుంటాం సార్. ఒక ఉత్తర భారతదేశపు సినీ విశ్లేషకుడు ఒక గొప్ప మాట అన్నాడు, నా జీవితంలో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ సమైక్యాత్ర ఉండే ఆంధ్రప్రదేశాన్ని దర్శించే భాగ్యం కలిగినట్లయితే కంపల్సరీగా మూడు చూస్తాను. ఒకటి లక్ష్మీస్వామి యాదగిరి గుట్టను, ప్రవహించే కృష్ణానదిని తెలుగు పాట రాష్ట్రం ఆ చంద్రబోసు చూస్తాను. గెలిచి నిలిచినటువంటి ఎన్నో పాటలకు మార్గదర్శకుడు చంద్రబోసు గారు, మా అత్యంత ఆప్తులు సోదరులు వారి శక్తి చిరంజీవి రమణారెడ్డి గారు, మా తెలంగాణ ప్రాంతంలో ఆత్మ బోధిగా ఉండి స్వశక్తితో తనకు ఒక సంపాద సంపాదించుకుంటే రమణారెడ్డి గారు, మా సోదరి షీలారాజ్ గారు, మీ అందరికి పాత్రికేయ నమస్కారం. చిత్రము అనేది అది బహుళ శ్రేష్టమైనది. దేశం యొక్క సార్వభౌమిక స్వరూపాన్ని వ్యక్తం చేసే శక్తి చిత్రానికి మాత్రమే ఉంది. భారత తొలి రాష్ట్రపతి రాజపక్ష సార్ అన్నాడు, దేశం పారిశ్రామికంగా ఎదిగినా ఆర్థికంగా ఎదిగినా కూడా ఎక్కడ సంస్కృతి కళలు పరిడేలో ఆ దేశానికి అస్తిత్వం లేదన్నాడు. కళలో సంస్కృతిలో అంతా భాగం చిత్రం. ఇవాళ చిరంజీవి శీలారాజ్ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వ్యాపించి చాలా నేను చాలా సంతోషిస్తున్నాను. 80 నుంచి నేను ఎన్నో ఈ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ నేను ప్రారంభం చేశాను. కానీ ఈ అతిశయం కానీ ఈ అమ్మాయి చేసినటువంటి పని చాలా శ్లాఘనీయమైనది కాబట్టి ఒకసారి చెప్పడం ద్వారా ఆ శీలారాజు అన్నిటికంటే ఇవాళ ఇప్పుడే మా చంద్రబోస్ గారు అంటున్నారు, చాలా ఇష్టమైనటువంటి పని, చాలా తేలికగా అలవోకగా తనకున్న ఆమె ప్రొఫెషనల్ పరంగా ఆర్టిస్ట్ అవ్వకపోతే తెలియదు కానీ ఈ ప్యాషన్ మాత్రం, కానీ ప్యాషన్ చాలా పర్ఫెక్ట్గా చేసింది. అలాంటి చిరంజీవి శీలారాజుగారికి అభినందిస్తూ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఉండి తెలుగు వాళ్ళని మర్చిపోకుండా ఇలాంటి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం, ముఖ్యంగా కళాకారులు, మంచి గాయకులు, మంచి కవి సౌజన్యం, అన్నిటికంటే మంచి మానవతావాది ఆ చంద్రబోస్ గారి ద్వారా ఈ ప్రారంభించబడి సర్వదా శ్రేయస్పడి భావిస్తూ పరదేవత అనుగ్రహం చిరంజీవి శీలారాజు గారికి, ఆవిడ ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్టర్ గారికి ఆ శరీర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ విలక్షణ వేదికలో రెండు మాటలు మాట్లాడే అవకాశం ఉన్నటువంటి యాజమాన్యాన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సార్. నిజంగా ఒకరోజు కాలంలో వెళ్తుంటే ఒక పాట వచ్చింది, మౌనంగానే వెళ్తాను. అప్పటి వరకు జనరల్గా నా సినిమా మీద పెద్ద అంటే మన లైఫే సినిమా అయిన సినిమా నుంచి లైఫ్ దొరకలేదు. అందుకని రేడియో వెళ్ళినప్పుడు నిజంగా అది హార్ట్ టచింగ్ ఉంది. అంటే మామూలుగా ఆ మీనింగ్తో పాట రాయడం అనేది లైఫ్లో పూర్తిగా అనుభవించి అంటే పూర్తిగా జీవితాన్ని అనుసరించి చూసిన వాళ్ళు మాత్రమే ఆ పదజాలాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అప్పుడే నేను మా ఫ్రెండ్ సినిమాలో ఇంట్రెస్ట్ ఉన్నదని అడిగితే అది చంద్రబోస్ గారు రాసింది లేదా నిజంగా అది చాలా అంటే కళ అనేది స్వతహాగా అబ్బేది కానీ ఎక్కడి నుంచో అడాప్ట్ చేసుకుంటేనో ఇమిటేట్ చేస్తున్నో వచ్చేటువంటిది కాదు. సో అలాంటిదే ఇప్పుడు శీలారాజు గారు కూడా తనకు గొప్ప టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది. సో తనకు అవకాశాలు ఇచ్చినా ఏకపోయినా ఓ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా తనకున్న కళని తన దగ్గర పెట్టుకోవాలన్న ఆలోచన లేకుండా మనం పంచాలన్న ఆలోచన అనేది చాలా గొప్పది. సో ఆ రకంగా ఆమె ఇప్పుడు ఆ ఆర్ట్ని వివిధ రూపాలలో పబ్లిక్కి తీసుకురావడం, నలుగురిని ఆనందింపజేయడం, నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదా వాటిని నలుగురికి తన టెక్నిక్స్ చెప్పాలి, వాళ్ళు నేర్చుకోవాలి అనేది చాలా గొప్ప విషయం, మంచి అభినందించాల్సినటువంటి విషయం. దయచేసి అది ముందు ముందు కూడా తీసుకెళ్ళండి, ముందుకు తీసుకెళ్ళండి. సో మీరు ఏ మీడియా ద్వారా తీసుకెళ్ళినా లేదా మీరు స్వతహాగా ఎగ్జిబిషన్ చేసినప్పటికీ సో అది మనిషి మనసు లోపల కళాత్మకం ఉన్నప్పుడే పరిపూర్ణత అనేది ఒక మంచితనం అనేది వికసిస్తుంది సమాజంలో. అందుకని కళల వికాసం అనేది దేశానికి సమాజానికి ప్రపంచానికి చాలా అవసరం. అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు. సో అందులో ఏ ఒక్కరు ఏ పార్ట్ చేసినా నేను హృదయపూర్వకంగా అభినందిస్తుంటాను. సో ఈరోజు నేను మీరు
చేసినప్పుడు కొంచెం ప్రీ ప్లాన్ గా చేయండి, నేను డెఫినెట్లీ చంద్ర గారికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెల్ప్ చేస్తాను. ఒక మంచి ఎగ్జిబిషన్ అరేంజ్ చేద్దాం. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్. అండ్ షరీఫ్ గారికి థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ సార్ గుడ్ ఈవెంట్. షరీఫ్ గారికి, శర్మ గారికి, ప్రహారీ గారికి, శీలా గారికి నా స్ఫూర్తిగా నమస్కారం. అలాగే మీడియా మిత్రులకి, పాత్రికే మిత్రులకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వర్ణ రంజితం చేసిన, వర్ణ శోభితం చేసిన మిత్రులందరికీ నమస్కారం. నేను ఈ చిత్రకళ ప్రదర్శనశాలలోకి అడుగెత్తిన తర్వాత ఇది ఒక చిత్రకళ ప్రదర్శనశాల అనిపించలేదు, ఒక ఉద్యానవనంలోకి నడిచవచ్చా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కాయలు, గొర్రెలు, పళ్ళు, పచ్చదనం, పక్షులు, జలపాతాలు, ప్రకృతి, ఇదంతా కంటికి, మనసుకి, ఆత్మకి కూడా ప్రశాంతతను చేకూర్చే అంశాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా అంటే కుంచర్ మాకు ప్రధానం చేసింది, మాకు కలం ఎలాగో ఆవిడకి కుంచర. మేము కలంతో అక్షర చిత్రాలు గీస్తే ఆవిడ కుంచతో వర్ణ చిత్రాలు, పద చిత్రాలు, భావచిత్రాలు గీస్తున్నారు. అట్లాగే మేము ముందు రచనను స్వప్నిస్తాము, తర్వాత మా స్వప్నాన్ని రచిస్తాము. అట్లాగే ఆవిడ చిత్రాన్ని స్వప్నిస్తుంది, ఆ తర్వాతే తన స్వప్నాన్ని చిత్రిస్తుంది. మాకు సోదర సమానాలు. అయితే మేము మమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు అమెరికాకు ఆహ్వానించి, మా ఎంతో పారితోషికం ఇచ్చి, మా ప్రతిభను అక్కడ ప్రదర్శింపజేస్తారు. అయితే ఆవిడ గొప్పతనం ఏంటంటే ఆవిడ నిస్వార్థంగా ఏ స్వప్రయోజనం లేకుండా తనంతట తాను అమెరికా నుండి ఇక్కడికి వచ్చి తన కళను మన కోసం ప్రదర్శిస్తుంది. అందుకోసం ఆవిడ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షించాలని ఈ చిత్రాల కనుక మూల ఉద్దేశం, మూల కారణం అంటే ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షించాలనే ఉద్దేశం. అలాంటి మంచి సందేశం ద్వారా లభించే సంతోషమే తనకు ప్రతిఫలంగా భావిస్తున్న ఆవిడ జన్మ ధన్యమీదనే మరొకసారి చెప్తూ ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా ప్రారంభమవడం నాకు లభించిన అవకాశం, అదృష్టంగా భావిస్తూ నాకు ఇప్పుడు ఈ కుంచెలు ప్రదానం చేశారు కదా, ఈ కుంచెలు వృధాగా కోరుకి ఇలాంటి మంచి కార్యక్రమానికి మీరందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు, శుభాకాంక్షలు. నా చేతిలో ఒక పెన్సిల్, పేపర్ ఏమీ లేదు. ఇలాంటి ఒక పెద్ద హాల్ లో కూర్చోబెట్టి అలాంటి ఒక ఫ్లవర్ వాస్ అక్కడ పెట్టి గీయమన్నారు. గీయమంటే నా చేతిలో ఏమి లేవు, కానీ పక్కన ఉన్న అమ్మాయి పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ అన్ని తీసుకుని నేను తీసి జస్ట్ ఇచ్చాను. ఏడేళ్ళ వయసు నాకు ఏమి తెలియదు, నాకు ఏం చేయాలి అవన్నీ ఏం తెలియవు, కానీ క్లియర్ గా కనిపిస్తుంది ఏం చేయాలి, ఏం కలర్ ఇవ్వాలి, అది ఎలా తీసుకురావాలి. మేబీ భగవంతుడు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చున్నట్టు అన్నాడు. సో అందుకనే ప్లేస్ నేను ఇచ్చేస్తూ ఊరికి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆనందంగా కూర్చుని ఉన్నాను. నా పేరు ఫస్ట్ పిలవగానే స్టేజ్ లో ఆనందం, ఒక అద్భుతమైన ఆనందం. సో ఫస్ట్ టైం అలా తెలిసింది నాకు ఈ టాలెంట్ ఉందనేసి అప్పటి నుంచి నా ప్రయత్నం ఆపలేదు. సో అదంతా నా జీవితం అలా అల్లుకుపోయి ఉంది ఇంత దూరం ఈ రోజు వరకు. ఇంకిప్పుడు వెనక్కి చూసినా, ముందుకు ఆలోచిస్తున్నా, ఆర్ట్ ఇస్ మై లైఫ్ అలా అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు నిద్రలో లేకున్నా కూడా నేను చెప్పేది ఒకటే, నేను ఆర్ట్ వేస్తూ అలానే ఈ జన్మని ధన్యం చేసుకోవాలన్నది. స్పెషల్ చీఫ్ గెస్ట్ చంద్రబోస్ గారికి నా మనసుకు తోచిన ఒక మంచి గిఫ్ట్ ఈ ఆర్ట్ అండి. ఈ ఆర్ట్ ఏంటంటే, నేను పల్లె నుంచి పట్టణానికి వెళ్ళాను. సో ఈ ఆర్ట్ని మీకు నేను ఒకరిస్తున్నాను.